ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక డిఆర్ఎంహెచ్ మున్సిపల్ హైస్కూల్లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 31వ సబ్ జూనియర్ బాలికల కబడ్డీ జట్టు ఎంపికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర్ మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఈ ఎంపిక జిల్లా నలుమూలల నుండి 200 మంది బాలురు 200 మంది బాలికలు పాల్గొన్నారు. 9 తారీఖుల్లో విశాఖపట్నం జరిగినటువంటి సీనియర్ స్టేట్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో ప్రకాశం జిల్లా పురుషుల జట్టు ద్వితీయ స్థానం నిలిచింది. వారికి మేడం గౌరవనీయులైనటువంటి మేయర్ సుజాత మేడం గారిని వారికి ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ నుంచి చిన్న మెమెంటో ఇవ్వాల్సిందిగా స్టెప్ డైరెక్టర్ శ్రీ రవికుమార్ గారిని కోరటమైంది. పిల్లలు దాదాపుగా మరి 300 మంది పిల్లలు ఇక్కడ హాజరవడం, అందులో ఆడపిల్లలు మగ పిల్లలు కూడా ఉండటం అనేది చాలా గొప్ప విషయము. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడల పట్ల పిల్లలకు ఉండేటువంటి శ్రద్ధ, అలాగనే గవర్నమెంట్ కూడా క్రీడల పట్ల ఎక్కువ మంది శ్రద్ధ చూపిస్తుందో అనేక రకాలుగా వాళ్ళకి మరి జాబ్స్ అయితేనేమి అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు క్రీడల ముందంజలో రావాలి. అందులోని ఇది కబడ్డీ అనేది మన యొక్క రాష్ట్ర క్రీడ. ఇది ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉండే ఎవరైనా సరే కబడ్డీని కనుక ఆడినట్లయితే ఎక్కడికి వెళ్ళినా, అదర్ స్టేట్కి వెళ్ళినా లేదంటే నేషనల్కి వెళ్ళినా కూడా మనం ఖచ్చితంగా గెలిచి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మరి నేషనల్స్కి త్వరలోనే మరి కర్నూలు జిల్లాకి వెళ్ళబోతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ప్రకాశం జిల్లాకినే మరి మీరు కప్పును తీసుకురావాలని చెప్పేసి అందరిని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అంతవరకు సాధించగలని నమ్మకంతో కూడా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రకాశం జిల్లాని అన్ని రంగాల్లోనూ కూడా ప్రకాశింపజేసే బాధ్యత మరి ఒక విద్యా రంగానికి అలాగే క్రీడా రంగానికి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా పార్టిసిపేషన్ చిన్నారులందరూ ఇందులో భాగస్వాములు కండి, అలాగనే గెలుపొందండి. మన యొక్క జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, అలాగే మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా చాలామంది ఇక్కడ ప్లేయర్స్ ఉన్నారు, అంటే గతంలో ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎంతో ఇంట్రెస్ట్గా మీకు అందరికీ నేర్పిస్తున్నారు. మరి ప్లేయర్స్కి అలాగే మరి సీఓ గారికి అయితే చైర్మన్ గారికి ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా మంచి పేరు తేవాలని మీరు అందరూ తెస్తారని చెప్పి